kanda dimbi. అన్న మన సాయి సీక్రెట్గా స్పై చేసి ఒక విషయం తెలుసుకున్నాడు. ఏంటది? మీరు గెస్ చేసింది కరెక్టే బాస్. ఆ దండ పైన ఉన్న రెండు కట్రాయిలు లేపేసింది ఆ పక్కింటి ముసలోడే. ఈ డాన్ చెప్పాడంటే అది ఐ కూర్చుంటుంది. ఎస్ బాస్. నువ్వు కాని అది సర్లే కానీ ఎవడో చాలా డెడికేటెడ్ ప్యాషన్ ఉన్నాడు టైం సెన్స్ ఉన్నాడు అన్నావు ఏడాడు ఇన్సెప్ ఇక్కడ ఉన్నాడు బాస్. మీరు రావడం లేట్ అవుతుందంటే నరాలు జివ్వం అంటున్నాయి. అన్న వచ్చాడు. నువ్వేనా? ఇంతకు మన పేరేంటో? గన్నన్నా. నీ దుంపదగా నువ్వెక్కడ తగలేవురా నాకు. అన్నా భయపడకండి అన్నా, నేను కాల్చనికి తీయలేదు. మరి దేనికి తీసారా బట్ట? ఈ గన్నుకు చరిత్ర ఉందన్నా. నువ్వేం చెప్పినా ఈ గన్ను కింద పెట్టి చెప్పు. మా తాత మా నాన్నకి రెండు బుల్లెట్లు ఇచ్చాడు. మా నాన్న నాకు బుల్లెట్ ఇచ్చాడు. ఆ ఒక్క బుల్లెట్తో మర్డర్ చేసి జైలుకి వెళ్ళడమే నా జీవిత లక్ష్యం. దానికి నన్నేం చేయమంటారా? నీ దగ్గర పనులో పెట్టుకో అన్నా. ఏ పనైనా చేస్తావా? హా అన్నా, ఎలాంటి పనైనా చేస్తా. ఎస్ బాస్. ఎవరు మీరు? ఏంది కదా? సిటీలో మీరే పెద్ద డౌన్ అని తెలిసి మీ దగ్గరకు హెల్ప్ కోసం వచ్చాం. ఇంతకెందుకొచ్చారు? నేను ఈరోజు చావుబోతున్నాను. నన్ను చావు నుంచి కాపాడడానికి నాకు బాడీ గార్డ్ కావాలి. ఏంటి నువ్వు ఎప్పుడు చేస్తావు నీకు తెలుసా? మా చెల్లి చెప్పిందన్నా. సరే మరి నేనెప్పుడు చేస్తానో చెప్పు. ఇంకో రెండు రోజుల్లో చేస్తావు. అన్నా పాత ఇన్ప సామాన్లు అమ్మే ప్రకాష్ ఉన్నాడు కదా, వాడు నిన్ను రెండు రోజుల్లో చంపేస్తా అంటున్నాడన్నా. మన దగ్గర దమ్మున్నాడు ఎవడు ఉన్నారా? దమ్మున్నాడు కాదు, గన్నున్నాడు ఉన్నాడు. పిలిపించు. పిలిపించు. ఏంది సార్ రామన్నారంట? నాకు పని చేసి పెట్టాలి, డబ్బులు ఇస్తా. ఎంత అంటే అంత. వీళ్ళిద్దరు కావాలి. లొకేషన్ డీటెయిల్స్ మా వాళ్ళని కన్నీ పంపిస్తారు. నేను చూసుకుంటా సార్, మీరు పోండి. అందులో ఒక్కరాడు ఉంటాడు, వాడు మాత్రం ప్రాణాలతో కావాలి. కోపం తెప్పించు.
వాడికి అవ్వడానికి కారణం నేనే. నీకెందుకు అయ్యాన్ని Huh?